మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేంద్రంలో కేబినెట్ డిస్కషన్ జరిగిందండి జమిలీ ఎన్నికల మీద. జమిలీ ఎన్నికల మీద ఇవాళ కేంద్రం నిర్ణయం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఇంతకు ముందు రామ్నాథ్ కోవింద్ గారి నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇవాళ తన రిపోర్ట్ని కేంద్ర నాయకత్వానికి ఇచ్చారు. వారు కూడా దీన్ని స్టడీ చేసి ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ క్యాబినెట్లో దీని మీద డిస్కషన్ జరిగి క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది. కానీ దీనికి ఏంటంటే ఇవాళ పార్లమెంట్లో దీనికి చేయవలసినటువంటి సవరణ ఏదైతే ఉందో రాజ్యాంగానికి 324, 325 ఆర్టికల్ కింద సవరణ చేయాలి. ఆ సవరణకి 2/3 మెజారిటీ ఖచ్చితంగా పార్లమెంట్లో ఉండాలి. కనుక ఇవాళ ఏమన్నారంటే పార్లమెంట్కి శాసనసభకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత 100 రోజులు అయిన తర్వాత స్థానిక సంస్థలకి జరుగుతాయి. ఇవి ఎందుకు ఈ జమిలీ ఎన్నికలు ఎందుకు వచ్చాయంటే, సాధారణంగా ప్రతిసారి దేశంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఎన్నికలు ఉన్నాయి, మోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, కాబట్టి మీరేమి చేయలేరు అని ఎక్కడికక్కడ కొన్ని సందర్భాల్లో అవరోధాలు కలుగుతున్నాయి. కనుక అవరోధాలు లేకుండా మనం అంతరాయం లేనటువంటి అభివృద్ధి చేసుకోవాలి అని అంటే ఒకేసారి ఎన్నికలు అయిపోతే ఇది సాధ్యం అనేటువంటి ఆలోచనతో చేశారు. దీనిలో ఉన్నటువంటి కష్ట నష్టాలు అన్నింటి మీద కూడా కూలంకుషంగా చర్చ జరుగుతుంది. అండ్ మేము మంచి ఆశలో ఉన్నాం, ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తుంది. ఆబ్వియస్లీ వారేమో వారికి చేసేటువంటి అభ్యర్థన ఒకటే, దేశాభివృద్ధిని దేశ మంచిని కొంచెం దృష్టిలో పెట్టుకుని వారు నిర్ణయాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. విదేశాలకు వెళ్ళి భారతదేశాన్ని కించపరిచే విధంగా భారతదేశ గౌరవానికి భంగం వాటిల్లే విధంగా వారెవరూ కూడా మాట్లాడకూడదు అనేది నా యొక్క.